ఇదేనా ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది పంటలు బాగా పండి మన కష్టాలను తీర్తైన లోపే ఏ తుఫాను కానీ వరద కానీ వచ్చి కొట్టుకుపోదాను చేతికొచ్చిన పంట నోటికి అందుకుండిపోతుందే ఏం చేస్తారయ్యా మనం ఎంత కష్టపడినా మన బతుకులింతే సరేనండి ఉంటాను ఏమైందిరా ఏం లేదురా ఈసారి పంటలు బాగా పండి అప్పులు తీరుతాం అనుకున్నా కానీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ తుఫానికి చేతికొచ్చిన పంట నోతికి అనుకుండా పోయింది ప్రతి సంవత్సరం లాస్ వచ్చినప్పుడు వ్యవసాయం మానేవచ్చు కదరా వ్యవసాయం మానమా వాళ్ళు మానలేరురా మానేరా వ్యవసాయం ప్రతి సంవత్సరం లాస్ వస్తే ఎందుకంటే వాళ్ళు రాజులు కాబట్టి ఈ ప్రపంచం పరిగెత్తి పరిగెత్తి ఒక దగ్గర అలసిపోతున్నారు అలసిపోయినప్పుడు దానికి వ్యవసాయం అనే ఒక శక్తి కావాలి ఆ శక్తిని పండించే రాజు పేరే రైతు రైతే రాజు అతను ఆగిపోతే ఈ ప్రపంచం ఆగిపోతుంది అలాంటిది నువ్వు అతను నాయకమంటున్నావు అవునరా ప్రతి సంవత్సరం లాస్ వచ్చినా అంత కష్టం వ్యవసాయం ఎలా చేస్తారా తన ఎముకను కంబించి నాగలిగా సమకూర్చి తనలో ఉన్న ధైర్యం సహనం అనే ఎద్దులతో పొలం దున్ని తన కష్టాలు అనే విత్తనాలు వేసి తనలో ఉన్న భావాలు అనే కొడవలతో కొలుపు పీకి ఎర్రటి సూర్యకిరణాల మధ్యలో ఉన్న తన శరీరం నుండి చిమ్ముతున్న నీరుని పొలం మందుగా కొట్టి తన బగబగా ఉడుకుతున్న రక్తాన్ని చల్లటి నీరుగా మార్చి పచ్చని పొలాన్ని పండిస్తాడు వైగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఏపీ వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది మొత్తం 2 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది అంతే బరా ఈ వ్యవసాయం చేసే కంట ఏదో కంపెనీకి పోయి 10,000 రూపాయలు తెచ్చుకోవడం మంచిదిరా మరి అయిపోతారా లేదు తలుచుకుంటారు ఈ భూదేవతలకి తనకట్టు ఓ స్థానం ఉండాలని ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఈ ప్రపంచం ఆకలితో అలమటించకూడదని రైతులనే తన బిడ్డలుగా సృష్టించింది ఆ బిడ్డలే ఇప్పుడు తనకు నీరు పెడితే కంటతడి ఆరిపోతుందని విత్తనాలు జల్లితే నా జీవితం చిగురించడం లేదని ఈ కన్నతల్లిని వదిలేసి వెళ్ళిపోతున్నారు కన్నతల్లి నుంచి ప్రేమన రాగాలను కోరుకోవాలి కానీ ఆస్తులు అంతస్తులు కోరుకోకూడదు
బాలాజీ గారు హలో సార్ నైన్ మెన్ గారు నిన్నండి ఏట అవతల డిపి ఒకటి పేలిపోయింది సార్ సౌండ్ వచ్చింది మరి మధ్యలో ఒకటి దొంగడుపులో ఒకటి మధ్య మధ్యలో ఆగిపోయాయండి ఇప్పుడు వస్తాను రండి ఎక్కడ ఇక్కడే అరవాల దెబ్బ ఉంది కదండి అరవాల దెబ్బ కాడి నుంచి ఇలా వస్తుంటే ఎదురుగా డిపి కనపడుతుందండి సార్ మరి మళ్ళీ నిన్న వాంటింగ్ వచ్చింది మరి ఈరోజు కూడా ఎండిపోతే ముచ్చులు ఎండిపోతాయండి అప్పుడు వస్తారండి అయితే ఏటోటి ఉంటామండి అలా అండి అలాగే అలాగే ఓకే అండి ఏమైందండి డిపి డిపి అగ్గు సరుకులు వచ్చేసి మంటలు వచ్చినాయండి రే శేఖర్ వెళ్ళి చూడు బాబు నేను మేనేజర్ గారు కొంచెం చూడండి ఎసాలు ఎండిపోతున్నాయండి సార్ మూడు రోజులు పెట్టి దోమలు ఎండిపోతున్నాయండి చూడండి చూస్తున్నా అదే చూస్తూనే ఉండు ఫీజులు కూడా అండి ఎక్కడదేనే పైన గాలి ఫీజును ఏ గాలి పీ కింద పీ పై పీజు కొట్టినట్ట రేపు సాయంకాలం కనపడండి అయ్యారు చూడండి సారు బొబ్బ బొబ్బు లైన్మెన్ గారు అలా కదండి మరి తవలు ఎండిపోయింది మూడు రోజులు పెట్టి ఎల్సీ తీసుకోవాలా లైన్ ఆపాలా మొత్తం లాక్డౌన్ చేసిన తర్వాత అప్పుడు ఇచ్చేయాలి మరి అదేదో మీరే చూడండి బాబు బాబు సాయంకాలం కనపడండి కదండి మూడు రోజులు పెట్టి ఎండిపోయి ఉన్నాయండి మరి ఇది చాలా పని అవుతుంది మా కుర్రోడికి కొద్దిగా ఏదో చూసి చెప్తే మరి అది చేస్తాడు మరి మన అవసరం కదా డబ్బులు ఏ డబ్బులు తీసుకుని మాది ఏదో చేసి పెట్టి అంటే పెట్టి ఏదో మీరు కావాలంటే నాకేంది డబ్బులు మా కుర్రోడికి అదే సార్ మరి మీరు చెప్తే మీరు మా కుర్రోడు అన్నీ చూసుకుంటాడు వెళ్ళండి ఏ బాబు చిన్నా మీరు రామా మీ లైన్మెన్ గారు పిలుస్తుండ్రా అరే మీరు వెళ్ళిపోండి మీరు వేసేస్తాం మీరు వేసండి దళ వెళ్ళిపోతుంది ఏదో చూడండి బాలాజీ గారు నేను చూసుకుంటానండి మీరు వెళ్ళండి ఓకే ఓకే హలో ఏంటి గజ్మినారాయణ పేరు చుట్టూ ఎల్సీ ఇవ్వండి హోండా కంపెనీలో వేకెన్సీ పడ్డాయంట నీ ఇరవై ఐదు వేలు ఇస్తారంట మీరు ప్రస్తుతం చోటు ట్రై చేయండి నష్టం వందల రాయాలి ఉంది వెళ్ళండి రా ఓరు బాబు మీరు రాలేవరా బాబు దానికి మీరు రాలేదు వేకెన్సీ పడేయట్రా సార్ ఎంత రా పదివేలు ఇస్తారట నెలకి వెళ్ళిపోదా ట్రై చేయొచ్చు కదా దేనికో దానికి ట్రై చేద్దాం ఓకే ఇంకేట మరి ఎరగానే జాయిన్ అయిపోదా నేనే పోదాను అయితే రెజ్యూమ్ రెడీ చేయొచ్చు రే జయదేశ్ కూడా పిలిచాడరా ఏమరా తెలీదురా సైజెస్ ఎప్పుడొచ్చారా నన్ను వచ్చాడరా బాగున్నావా ఇంకేటా మరి విశేషాలు మీ వాళ్ళు పొలంలో చెరుకు నాడుతున్నారు ఎల్లగేటర్ నువ్వు వ్యవసాయం ఎదగలేనోడు చేస్తారా ఎదగాలి అనుకున్నాడు కాదు ఏంటి ఎంత ఎదుగుడైనా తినాల్సిన వ్యవసాయం పండించి అన్నవేరా గడ్డి కాదు అది తెలుసుకో ముందు ప్రపంచంలో ప్రతి పనికి ఒక ఆల్టర్నేట్ ఉంటుందా ఒక వ్యవసాయానికి తప్ప వ్యవసాయం కంటే ఒక ఆల్టర్నేట్ ఉంటే అది డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ Thank you.
అడా శ్రీనా ఇచ్చేద్దా ఈ సంవత్సరం అయ్యగారు ఈ సంవత్సరం పంటలు కొద్దిగా దిగుబడి తగ్గిపోయే వల్ల చాలా పంటలు బాగోక నలపిటెళ్ళు తోలేను అయ్యగారు మిగతా పట్టణంలో ఇప్పుడు తోలుతారా మరి అయ్యగారు మరి ఈ సంవత్సరం తోటలకి తగిలి వచ్చేసి దిగుబడి పెద్దగా రాదండి అయ్యగారు మరి ఏమైనా తగ్గించండి నువ్వు పండినాడు నాకు కష్టం పట్టలు కష్టం తోలేవా మరి ఆ కౌలు రైతు ఏదో సంతకం పెడితే నాకు కౌలు రైతు వాళ్ళకి డబ్బులు వస్తాయి కదండి అయ్యగారు మరి ఏదేదో మీరు సంతకం పెట్టచ్చు కదా ఈ కౌలు రైతుకి నేను సంతకం పెడితే నాకు రైతు భరోసా నాకు పట్టదా అయ్యగారు అవతల సిత్తు కావాలా రైతు భరోసా కావాలా అంటే మావేళ బతకాలి ఏదో టొక్కియాలి కదండి అయ్యగారు నువ్వు చేతి చేయరా నాది మనీరా మరి ఓడికించుకుంటారా ఆ సిస్తుతో భూములు అడిగట్రా నాది మనీరా సరే అయ్యగారు सीटल पटकेरा सीटल पटकते पोनसारी पटो तक कदा पदी कल अतड़ी अरवे तोल अरवे मर तेरा आगे तेरा संवसर तब कदा तोट मोकल पोने कदरा सर इंकलगा अरवा दबकेतारा मेरे इंको अदे पुड़पुरुरा इलाजुन अदे मेरग लेरा सरक तोट कंट एटकेरा मन के बेचरा ऐदल के गावाड़े बेगे करे गुंटूर एमवीआर कॉलेज सीट संवसरा लक्ष रूपये अमौंट प्लेसमेंट पक्का उठा मेरी मैं ना उड़ो जॉब वेना उद्योग पक्का मैं गुरुदे मैं अपने तीर पे कॉलेज फीज जीवता गड्डर पीको लेबर इबंधन रंगारे
ఎలా పాస్పోర్ట్ మీరు ఎట్ట సార్ భూమి అయిపోద్ది ఓకే సార్ వెళ్తాను నెక్స్ట్ ఈ సర్వే నెంబర్ తప్పు ఉంది మళ్ళీ ఒకసారి సర్వే చేసుకుని తీసుకుని రా సర్వే గారు అన్ని కట్టడం లేదండి నీ కట్టకుండా ఎందుకు చేయనయ్యా వెళ్ళి సర్వే చేసుకుని రా బాగున్నారండి బాగున్నాండి చూపిస్తే మీ దగ్గర చూపించమంటున్నారు మీరేమో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు ఇదేంటండి అవును మరి మీ భూమి మెట్ నుండి పలాన పడింది పలాన మెట్టడం పడింది వెళ్ళి ఆన్లైన్ చేసుకుని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి ఇక్కడంటే అక్కడ అంటున్నారా అక్కడంతే ఇక్కడ అంటున్నారా ఇదిలంతా మైకుల్లో వెళ్ళి రెండు వందల ఆరులో నెంబర్ తక్కువ ఉన్నది అంటున్నాను అందులో వెళ్తే ఇందులోకి అంత ఇందులోకి వెళ్తే అందులోకి అంత ఏంటి బాబు మనం నెల చెప్తున్నారు సరే నెంబర్ తప్పు ఉంది అయ్యా గ్రామ పంచాయతీలో రాయించుకుని సర్వే చేయించుకుని నా సార్ సొంత పెట్టుకున్నారా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి చేయించుకో వెళ్ళి సార్ రైతులంతా మీకు అంత అనాదరణ ఉంది అక్కడికంతా ఇక్కడంతా ఇక్కడంతా అడ అంటున్నారు ఎన్నిసార్లు మేము అడగట్లేదు రైతులంతా మేము అంత దీనిక ఈనంగా కుప్పబడుతున్నారు మేము మీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా మీరు మనుషులేనా అసలు గౌరవైన రైతు తన సమస్యల్ని మీతో మర్యాదగా మాట్లాడితే మీరు వాడికి అగౌరవంగా సమాధానం చెప్తున్నారు మహా అయితే నాకు 3 నెలల జైలు శిక్ష పడతా సార్ మీకైతే 3 సంవత్సరాలు కన్ఫామ్ గా పడుతుంది ప్రపంచంలో అతిపెద్ద సాయం వ్యవసాయం సార్ ఆ వ్యవసాయం చేసేవాడే రైతు వాడు గుర్తు పెట్టుకోండి సార్ మనం ఎంత కష్టపడినా ఆ రైతు ఆ సాయం చేయకపోతే వేస్టే సార్ కానీ అతను అది సాయం అనుకోడు తన కర్తవ్యం అనుకుంటాడు కానీ తనకు తెలిసింది ఒకటే సార్ తను ఈ వ్యవసాయం చేస్తే వేరే దేశం దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన అవసరం లేదని అలాంటి వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి కానీ కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు సార్ సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి రైతు సాయం సైనికుడి త్యాగం ఎవరు వెలకట్టలేంది నేను ఒక రైతు పెట్టిన ఉద్యోగం ఉందని హామీతో తప్పు చేశాను మీ పాస్బుక్లు ఇవ్వండి నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఒక వారంలో తయారు చేసి యేసు వచ్చాడు నేను రమ్మంటున్నాడు మార్చిడి దగ్గర ఉన్నాడు వస్తాను పద పెట్టండి మీరే తిరుగుతాను నేనే వచ్చేవాళ్ళు కదా నేను రావడం మంచిదండి పెద్దోళ్ళు కదా వచ్చింది సరే ఎలా ఉన్నారు అలాగే ఉంటే వడ్డీ ఎందుకు కట్టలేదు బాబు దగ్గర దగ్గర 2 నెలలు పెట్టి వడ్డీ కట్టలేదు పిలిస్తే రావటం లేదు ఏంటి నీ సమస్య చెప్పు ఈ సంవత్సరం పంటలో కొంచెం బాగోలేదు వడ్డీ కూడా కట్టేద్దాం అనుకున్నాను ఒక 5 నెలలు గొడవ పెడితే వడ్డీ కట్టాలి ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది నాకు రైతులు అంటే మహా అభిమానం కాబట్టి పెద్దకు పట్టించుకోలేదు ఇంకొక 5 నెలలు అంటే మటుకి ఇటు అసలు కంటే వడ్డీ ఎక్కువ అయిపోయింది ఈ సంగతి తీర్చు అది కాదు గారు నేను చెప్పింది మీకు అర్థం లేదు అంటే మీకు తీసుకుంది 5 రూపాయలు వడ్డీ అంటే అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయింది ఏంటండి నేను 3 రూపాయలు చెప్పిన కదా తీసుకున్నాను ఏదండి నాదినాథన్ గారు మీరు రాసి సంత పెట్టింది చూడండి 5 రూపాయలు ఇదేటండి నేను 3 రూపాయలు చెప్పిన కదా తీసుకున్నా 5 రూపాయలు చెప్పిన రాసారు ఏంటి మీరు నేను మోసం చేస్తున్నారంటే మిమ్మల్ని మోసం చేయడం ఏంటండి మీరు చదువులేనోడికి డబ్బులు అప్పవడం తప్పు దాంతో 2 సంవత్సరాలు వెయిట్ చేయడం ఇంకా తప్పు నోటు అసలు పక్కనే ఉన్నావు కదా నీకు అన్నీ చెప్పాను కదా అన్నీ చూసినా నువ్వు సంతకం పెట్టించావు నేనే నిన్ను మళ్ళీ మోసం చేశాను అంటున్నావు
ఇదేటండి నేను 3 రూపాయలు చెప్పడం అనుకోని తీసుకున్నా, 5 రూపాయలు చెప్పడం అయితే నేను తీసి తీసుకోను. మంచోడి పని డబ్బులు అప్పిస్తే బిల్లే చెప్తున్నావు. తీసుకున్నప్పుడు ఒక మాటనా ఇచ్చినప్పుడు ఒక మాటనా? బాబు నువ్వేం చేస్తావు అవసరం, ఈ వేళ అయితే నా డబ్బులు కావాలంటే. లేకపోతే నోట్లో ఉన్న ప్రకారంగా 2 సార్లు అగ్రిమెంట్ అయిపోయింది, నీ భూమి నాకు రాసిచ్చి మిగతా డబ్బులు ఇచ్చేస్తాను. ఏంటండి నేను భూమి ఎలా రాసి ఇచ్చేస్తాను? నన్ను బతికే బతికేది వ్యవసాయం వ్యవసాయం అంటున్నా కదా, ఏమనుకం వస్తుంది? 2 సంవత్సరాలు నువ్వు వడ్డీయే కట్టలేదు. ఈ కంపెనీ కాడికి వెళ్ళిపోయావు అనుకో, శుభ్రంగా 10 రూపాయలు వస్తాయి నీకు. ఏంటి అందువల్ల నాకు భూమి నాకు ఇచ్చావు అనుకో, కాస్త కొద్ది డబ్బులు ఇస్తాను నీకు. 1 సంవత్సరం పోయిందనుకో, ఏంటి ఆ భూమి ఉత్తి నాకు ఇచ్చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆలోచన చెప్పు, భూమి ఇస్తావా డబ్బావా? అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకా చేస్తాం, భూమి రాసుకోండి. ఏమైనా లాభాలు ఏం లేవుగా పెట్టి శుభ్రంగా ఏదో కంపెనీకి వెళ్ళిపోయి హాయిగా పిల్లని పిల్లలతో హాయిగా బతికి ఏదో కులి పని చేసుకుని బతుకు. నువ్వు చేతి చేయరా నాది మానిరా, అరువు కొట్టించుకుంటారా? ఆ శిస్తుతో భూములు అడిగట్రా, నాది మానిరా. నేను మీలా జీవితాన్ని గడ్డపరకలు తీసుకొని ఉంటానా ల్యాబ్రోల్లాగా? అతను వేసే ప్రతి అడుగు, కసే ప్రతి మాట, తీసుకున్న ప్రతి నోటు ఒక తోటలా కనబడుతుంది. ఆ తోట తగిలితే కింద పడిపోతాడని తెలిసి కూడా తన గుండెని ఆ తోటకి అడ్డు పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అసలు ఎలా అవుతుంది వాళ్ళ వల్ల? చెప్పాను కదా వాళ్ళు రాజులని, వాళ్ళు రాజులైతే వీళ్ళు ఎక్కడ బట్టల కింద బతకాలి అని చెప్పి అనగా తొక్కుతున్నారు. అది మారాలంటే చదువుకున్న ప్రతి రైతు కొడుకు రైతే అవ్వాలి. ఎందుకంటే ఒక కొడుకు ఆవేదన తండ్రికే బాగా తెలుస్తుంది, అలాగే ఒక తండ్రి ఆవేదన కొడుక్కే బాగా తెలుస్తుంది. ఇంజనీరింగ్ సీట్ వస్తే ఆడేందుకు గోల్ చేస్తాడా? ఈ గుంటూరులో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందట్రా, 10 క్లాస్ రూపాయలు ఖర్చు అవుతుందట. అలా అన్న డబ్బులు ఏమంటున్నాడు? భూమమ్మని ఈడంతున్నాడు, దానికోసం గుడి వాడుకుంటాడు. దాని గురించి ఎదుగురు అంతలా గోల్ చేసేస్తున్నాడు, పిల్లలు చదువుకోవడం గురించి కదా పెద్ద విశేషం ఏముంది? చూసిన తర్వాత రా, వీళ్ళు ఎవరి పని చేసుకుని బతికేలా అంతటికి అలా అనుకున్న పిచ్చి వచ్చింది. ఆహా, తండ్రి మేము తిరగబడుతున్నారన్నమాట అప్పుడే. అయినా వ్యవసాయం వ్యవసాయం చెప్తున్నారు కానీ వ్యవసాయం లేడమేస్తుంది మా, ఏదైనా కంపెనీకి వెళ్తే 10,000 అని ఇస్తారు. ఏయ్, నువ్వు చెప్పినంత తేలిక కాదురా వ్యవసాయం మానేయడం అంటే. నీ వ్యవసాయం మాలో లేదురా, మా రక్తంలోనే ఉన్నదిరా. ఈ సంవత్సరం పంట పోయిందని మళ్ళీ దుక్కు దున్ని విత్తనాలు వేసి మళ్ళీ పంటను తయారు చేస్తాంరా మేము. విత్తనాలు వేసిన కాడి నుంచి ఆ మొలకెత్తిన మొక్క నుంచి చేతికి పంట వచ్చే వరకు నీరు పెట్టి గొప్పు తవ్వి గాబు పీకి ఎరువులు వేసి మందు కొట్టి ఏ జంతువైనా పంట నాశనం చేయడానికి వస్తే కాబట్టి రేయనక పగలనక తన సొంత బిడ్డల కంటే ఎక్కువగా కాపాడి పంట చేతికొచ్చే సమయానికి ఏ తుఫాను వచ్చి పట్టుకుపోతుంది, లేకపోతే గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. అయినా రైతు వెనక తగ్గకుండా ధైర్యంగా దుక్కుదున్ని విత్తనాలు వేస్తారు. మనం రోజు పేపర్లో చూస్తున్నాం, పంటలు బాగా పండక రైతులు పురుగుల మందు తాగి చనిపోయాడని, లేకపోతే ఉరివేసుకొని చనిపోయాడని. పనిలేక కాదురా, ఇంకో పని చేయలేక. ఒకప్పుడు మన దేశంలో 160% మంది వ్యవసాయమే చేసేవారు, మిగతా 40% విద్యావస్తులు, కార్మికులు, వ్యాపారవేత్తలుగానే ఉండేవారు. ఇప్పుడు మన దేశంలో 100కి 30% మంది వ్యవసాయం చేస్తున్నారా, 70% కూడా కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలుగా ఉంటున్నారు. అవునమ్మా, నష్టం వస్తే ఎవరు చేస్తారు? మీలా చదువుకున్న వారు ఎలా ఆలోచించబట్టే? చదివిన చదువుకు 10,000 వచ్చినా చాలని తగ్గించి ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు.
ఆ తెగింపు ఈ వ్యవసాయం ముందుకు తీసుకురావడానికి ఉంటే ఈ రోజు రైతు కొడుకు రైతని గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉండేవాళ్ళం. అందలేనంత ఎత్తులో ఉన్న ఆకాశంలో మెరుపుల నుంచి కరెంట్ను తీస్తున్నారు. ఎదలేనంత లోతులో నుంచి పెట్రోలు డీజిల్ గ్యాస్ని తీస్తున్నారు. కనబడలేని గాలిలో నుంచి చంద్రమండలానికి శాటిలైట్లు పంపిస్తున్నారు. అందలేనంత ఎదలేనంత కనబడలేనంత వాటి నుంచి వారన్నీ తీస్తున్నారు. కనబడిన మన నేల నుంచి అధిక దిగుబడి పంటను మనం తీయలేమా? అంతేగాని మీకు చేతనైతే వ్యవసాయాన్ని ఒక అడుగు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి. అంతేగాని మీరు కూలి పనికి వెళ్ళడానికి కాదు. వాడేరా మొన్న ఏదో అన్నట్టున్నాడురా వ్యవసాయం గురించాడు. రాణి రాణి అక్కడ చెప్తాం. పెద్ద రాణి ఒక్కరికి ఎక్కడ కదా వస్తాడు. మొన్న ఎవడ ఏదన్నట్టుకుందిరా ఉంటా నేనే విన్నానురా. వ్యవసాయం ఎదగాల్సిన చేసే పని కాదండి, ఎదగలేని వాడు చేసే పని. అంటే జగదీష్ నువ్వు ఎదిగిన వాడువా ఎదగలేని వాడువా? అవునరా, నేను మొన్నటి వరకు అలాగే అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఎదగాల్సింది వ్యవసాయం కాదు, దాన్ని ముందుకు తీసుకురావాల్సింది మన ఆలోచన. ఎదగడం అంటే డబ్బులు సంపాదించడం కాదురా, సాధించగలిగిన దాంట్లో సాధించి చూపించడం. అంతేగాని ఎవడో సాధించిన దాంట్లో మనం ఒక స్థానం సంపాదించడం కాదు, మన స్థానాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం రా. అందుకే వ్యవసాయాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దామని ఉద్యోగరీత్యా వ్యవసాయం మొదలుపెట్టాను. పారంపర్లేదు ఇదిగో నాన్న పార పార గురించి నేను ఎదుగుతున్నావు. మన ఏటాత్ర మెరికి కాలాలతో నీరు కట్టేసాను నాన్న. నేను కూడా ఉద్యోగరీత్యా వ్యవసాయం చేయొచ్చా? ఏ రైతులం కాదా, రైతుల కొడుకులం కాదా, మేము చేస్తాం.
ఈ సంవత్సరం పంటలు పండడు కేసందరూ కూడా పండలేదురా పెద్దలు అంటున్నారు పంటలు ఎంత బాగా పడినా గిట్టుబాటు ధర లేకపోతే ఏం చేస్తున్నారా ఎంత బాగా పడినా గిట్టుబాటు ధర ఎందుకు ఉండట్లేదురా ఎందుకంటే ఈ రోజుల్లోనే కష్టపడి పనిచేసే వాళ్ళకంటే కూర్చొని పనిచేసే వాళ్ళకే విలువ ఎక్కువరా అందుకే ఈ ఫ్యాక్టరీలు దళారులు బ్రోకర్లు రైతు కష్టానికి విలువ లేకుండా రేట్ కడుతున్నారా ఎవడ పంటకి ఎవడ రేట్ ఫిక్స్ చేస్తాడరా ఈసారి రేట్ ఫిక్స్ చేసేది మనం అదేనారా మన దగ్గర కేజీ ధాన్యం 10 రూపాయలు తీసుకొని కేజీ బియ్యం 100 రూపాయలు కలగమ్ముతున్నారు అలాగే ఫ్యాక్టరీ వాడు టన్ను చెరకుని 2500 కొని టన్ను పంచదార 4000 కలగమ్ముతున్నాడు ఇది కూడా అలానే వాళ్ళకంటే చాలా మేనేజ్మెంట్లు ఉంటాయిరా వర్కింగ్ కాస్ట్ లేబర్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇవన్నీ చూసుకొని ప్రైస్ ఫిక్స్ చేస్తారు అలా చేయగలరా అరే ఇప్పుడు లేబర్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చూసుకొని లాస్ ఫిక్స్ చేస్తారా రేటు లేకపోతే లాభాలు ఫిక్స్ చేస్తారా రేటు లాస్ అంటే ఫిక్స్ చేస్తారా ప్రాఫిట్ ఫిక్స్ చేస్తారా మరి మనం ఎందుకు నష్టాలు కమ్ముదాం మనం లాభాలు కమ్ముదాం నేను చెప్తాను చూడండిరా ఇప్పుడు ఎకరానికి ఎంత అవుతుందంటే గట్టిగా ఎకరానికి 30 టన్నులు పండుతుంది దానికి అయ్యే ఖర్చు చెప్తాను చూడండి విత్తనాలకు 10000 చుట్టూ దున్నానికి 8000 ఎరువులకు 8000 ఉడ్డానికి 3000 కాలువలు తవ్వడానికి 4000 తోట చుట్టడానికి 14000 గడ్డి పీకడానికి 4000 ట్రావెలింగ్కి 6000 కరెంటు బిల్లుకి 2000 మొత్తం 63000 అవుతుంది అంటే మనకి పెట్టుబడి పోగా మిగిలేదు 12000 మాత్రమే అంటే ఒక రైతు కష్టం సంవత్సరానికి 12000 అంటే నెలకు 1000 రూపాయలు మిగిలింది అది కూడా వాడు సొంత భూమి అయితే అయితే ఒక ఊరే సంవత్సరం కష్టం 13000 లాభం కాదు నష్టం ఈ ప్రపంచంలో నిమిషానికి 100000 సంపాదిస్తున్నారు అదే ఒక రైతు సంవత్సరం మొత్తం కష్టపడిన రూపాయి కూడా లాభం పొందలేకపోతున్నాడు వ్యవసాయం అనే పేరు కూడా తెలియని వాళ్ళు కూడా కూర్చొని 3 పొట్ల తింటున్నారా కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రం చేతులు కాయలు కాసేలా కాళ్ళు బద్దలయ్యేలా ఒళ్ళు పులిసిపోయేలా పనిచేస్తున్నా సరే బుక్కుడు గంజికి కూడా ముఖమసలే చూస్తున్నాడురా వాళ్ళు పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుంది కానీ వాళ్ళలో బతకాలనే ఆశలు కలగట్లేదురా వ్యవసాయం మానేయాలని ఆలోచన రావడం లేదు ఒకసారి ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ కొడుకు కలగొండాలంటే ఏమన్నారో తెలుసా వాళ్ళ కొడుకు వాళ్ళలాగే బాగా సంపాదించాలని వాళ్ళలాగే బాగా బ్రతకాలని వాళ్ళలాగే ఆలోచించాలని అని చెప్పారు అదే ఒక రైతు అయితే ఏమన్నాడో తెలుసా నా కొడుకు నాలో అవ్వకూడదని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నా ఆస్తి మొత్తం అమ్మేసినా ఇంకా సరిపోకపోతే నన్ను నేను నా తాకట్టు పెట్టుకునైనా గొప్ప ప్రయోజకం చేస్తా కానీ నాలా సంవత్సరం మొత్తం కష్టపడి ఒక రూపాయి కూడా సంపాదించిన వాడిని మాత్రం చేయనని చెప్పాడు ఎందుకంటే వ్యవసాయం చేసి పంట పండించిన వాడు పేదవాడు అవుతున్నాడు ఆ పంటను కొనుక్కున్నాడు బ్రాండ్ అవుతున్నాడు ఆ బ్రాండ్ అమ్ముకుని వాడు ధనవంతుడు అవుతున్నాడు ఎందుకంటే కార్పొరేటివ్ వాళ్ళు ఒక కంపెనీ పెట్టి వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా వాళ్ళ ప్రొడక్ట్కి ఒకటే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేలా చేసుకున్నారు అలాగే మనం కూడా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని ఏ జిల్లా వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా మనకు ఒక గిట్టుబాటు ధర రావాలంటే మనం కూడా ఒక కంపెనీ పెట్టాలి కంపెనీయే మనం పెట్టే కంపెనీలో రైతు గిట్టుబాటు ధర ఉండాలో తెలుసా సంవత్సరం మొత్తం కష్టపడితే తన పండించిన పొలానికి నెలకి 10000 లాభం వచ్చేలా చూడాలి అర్థం కాలేదురా చెప్తాను చూడరా ఒక ఎకరం వ్యవసాయం చేస్తే నెలకి 10000 సంవత్సరానికి 120000 2 ఎకరాలు వ్యవసాయం చేస్తే నెలకి 20000 సంవత్సరానికి 240000 అదే 5 ఎకరాలు వ్యవసాయం చేస్తే నెలకి 50000 సంవత్సరానికి 600000 అలా రావాలంటే టన్ను చెరుకు 6500కి ధర కట్టాలి అప్పుడు ఎకరానికి 30 టన్నులకి 195000 వస్తుందిరా ఈ 195000 63000 పెట్టుబడి తీసేస్తే 132000 మిగులుతుంది ఎకరానికి 11000 వస్తుంది ఒక రైతుకి అది సొంత భూమి ఉన్న వాళ్ళకైతే మరి కౌలు రైతుల సంగతి ఏంట్రా అవును కానీ సంవత్సరం నుంచి కౌలు టన్నుల చొప్పున కాదు రైతుకు వచ్చిన లాభంలో 10% మాత్రమే ఫర్ సపోజ్ రైతుకి 132000 వచ్చింది అనుకో 10% అంటే 13200 అంటే కౌలు రైతుకి నెలకు 9850 రూపాయలు వస్తాయి ఈ లెక్కను చూసుకున్న కౌలు రైతుకి సొంత భూమి ఉన్నవాడికి సమానంగా 11000 10000 వచ్చినట్టే ఇద్దరు సమానంగా ఉన్నట్టే అంటే 5 ఎకరాలు వ్యవసాయం చేసే రైతు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తో గానీ ఒక సంస్థ ఎంప్లాయీ తో గానీ సమానం అరే మనం అంత రేటు పెడితే వాడు మన ఊర్లో కాకపోతే ఇంకో ఊర్లో కొంటాడు మన మనలో కాకపోతే ఇంకో మనలో కొంటాడు అవును అందుకే మన కంపెనీని ప్రతి ఊర్లోని ప్రతి జిల్లాలోని ప్రతి రాష్ట్రంలో ఓపెన్ చేద్దాం అవునరా కనీసం మన ఊర్లో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మన దగ్గర డబ్బులు పక్కన అవునరా మనం కంపెనీ పెద్ద పెద్ద బిల్డింగ్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏం కట్టాం మన ఫోన్లోనే చిన్న వాట్సాప్ గ్రూపులో ఉంటుంది ఈ గ్రూపుల్లో ఊర్లో ఉన్న ప్రతి రైతు రైతు అవ్వాలని ప్రతి ఒక్కడి గ్రూపుల్లో ఉంటాడు ఇకపై రైతు నవడు రా అని పిలవకూడదు రాజు అని పిలవాలి మన కంపెనీ పేరేంట్రా రైతే రాజు